వేలగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేస్తామని ప్రకాశం జిల్లా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. అర్ధవేడు మండలంలోని వేలగొండ ప్రాజెక్ట్ పరిధిలోని కృష్ణానగర్ ముంపు ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న భవనాల తొలగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ మాట్లాడుతూ వేలగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వ గజెట్ ప్రకారం 31/8/2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు 12.5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల మీద ఆధారపడిన తల్లిదండ్రులకు కూడా నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ జీవి మురళి, వేలగొండ ప్రాజెక్టు ఎస్సీ నగేష్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ సరళ వందనము, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రలీల, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషరెడ్డి, ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అట్లాగే ఏటి విషయంలో ఆల్రెడీ మనం 31 ఆగస్టు 2019 నాటికి 18 అయితే ఇచ్చాము, లేదు ఇంకా 18 అవ్వాల్సింది మిస్ అయింది అంటాడు. అప్పుడు అది ఏంటి మేము చూడాలి, అట్లా రెవెన్యూస్ అన్ని ఫాల్తూ దాన్ని చూస్తా ఉన్నాం. బెనిఫిట్కు ఈ ఫ్యామిలీలో ఇతను ఎడాది ఫ్యామిలీ అంటే ఇదే ఫ్యామిలీలో అన్మ్యారీడ్ అయ్యింది మేజర్ కింద ఉన్న ఇస్తా ఇవ్వాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ ఇల్లు పరంగా ఎన్ని ఉన్నాయి కదా, ఇల్లు పరంగా 10 మరి ఇల్లంతా ఎట్లా ఉన్నారు ఏంటి ఇంకా 10 పరిష్కారం చేయడం అనేది అది ఒక సపరేట్గా ఇండిపెండెంట్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ జరుగుతుంది. అది జరుగుతుంది కానీ నేను మొత్తం ఏదైతే గజెట్ పబ్లికేషన్ అయిందో వాళ్ళందరికీ ఇప్పుడు అవార్డు పాస్ చేసి ఇప్పుడు ఈ రకంగా ఇల్లు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం అనేది ఇది జరుగుతుంటుంది. అన్నీ పరిష్కారం చేస్తుంది, అన్ని ప్రతి ఒక్క ఇష్యూలు పరిష్కారం చేస్తుంది. కొద్దిగా ప్యాకేజ్ అమౌంట్ పేమెంట్ చేసే దగ్గర ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ విషయాల్లో గవర్నమెంట్ పేమెంట్ ప్రక్రియలోకి వెళితే మన వెలుగుండే కాదు కదా, ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో కార్యకలాపాలు ఆ బిల్లులు అన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పూల్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ప్రయారిటీ మీద ఏ దేనికి ముందు ఇవ్వాలి దేనికి వెనక ఇవ్వాలని అన్ని రిలీజ్ చేసుకుంటా పోతూ ఉంటారు. ఇది కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు మొన్న పెట్టినవి ఇప్పుడు కృష్ణానగర్లో పెట్టినవి లక్ష్మీనగర్లో పెట్టినవి ఏదో వాళ్ళ సమస్య అంటే ఆపేనది, అందువల్లనే మీకు రిలీజ్ అయినా వాళ్ళకి రిలీజ్ అయినా. సో ఇది నేనేమంటానంటే ఇట్లా చేసుకుంటా పోతానే ఉంటాం, మనకు కూడా టైం ఉంది. ఇప్పుడు ఇప్పుడు టనల్ 1 టనల్ 2 రెండు ఒకేసారి పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నాం. కాబట్టి మనకు ఈ వచ్చే సీజన్ అనుకుంటున్నాం. దీని వరకు నాకు తెలిసినంత వరకు 31 డెడ్లైన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా 1 టైం సెటిల్మెంట్ కాకుండా ఇంటి స్థలం ఇస్తే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎస్సీస్ గురించి అడుగుతున్నారు, మా వాళ్ళ వరకే సార్ 100 ఉంటారు, 100 ఉంటారు సార్. ఇది 100 మంది ఇంటి స్థలము ఇంటికి డబ్బులు ప్యాకేజ్ అమౌంట్ ఇస్తే వెళ్ళిపోతా ఉన్నారా, ఇల్లు కట్టించుకొని అడగట్లేదు. సో ఇప్పుడు ఈ మిగిలిపోయిన వాళ్ళంతా ఒక అవార్డులో పెట్టి అందరికీ ఒక పక్క నుంచి అవార్డు. సో అదేమవుతుంది, 6,36,000 ప్యాకేజ్ అమ్మాయి, ఇంటి కోసం 2,84,000. మనం మన జిల్లాకే సాధించుకున్నది గ్రేషియస్ రిలీఫ్ 2,56,000, అంతా కలిపితే 11,74,000 ప్లస్ హౌస్ సైట్ మీకు చేతిలో పెడతాం కాగితం, పలాని లేఅవుట్లు పలాని ప్లాట్ ఈ 11,00,000 పూర్తిగా ఈ 11,76,000 ఇప్పుడు ఎట్టయితే 12,50,000 వాళ్ళ అకౌంట్లో పడ్డాయో వీటి కూడా అకౌంట్లో వేస్తాం. అకౌంట్లో పడ్డాక హౌస్ సైట్ పట్టా తీసుకున్నాక మీరు వేకేట్ చేస్తానంటే ఆ బిల్ పెడతా, ఆ 100 ఫస్ట్ మీదనే స్టార్ట్ చేస్తా. అంటే ఒక పక్క నుంచి చేయమంటున్నాను సార్, ఊళ్ళో గ్రామస్తులు మొత్తము సీరియల్ నెంబర్ ఒక పక్క ఒక ఎస్కే నెంబర్ ఒకటి కాల్ చేయమంటారు. 50 వరకు 100 వరకు ఊరంతా ఈ కేటగిరీకి వచ్చేసింది. అంతా అంతా సలహా తీసుకొని ఇప్పుడు మనం
అవార్డులు 50-50 కోట్లు పెడతామా? అప్పుడైతే 100-150 మంది అవుతారు సార్. మనకి 50 పెడితే సార్ 150 మంది స్థలం తీసుకున్నారు. 50 మంది ఓటు వేస్తారు. యూత్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. అప్పుడు కలిపితే ముందు పట్టాలు ఇస్తేనే పోయి అక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకుంటాం సార్. పట్టాలు ముందు మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి సార్. అసలు మేము అక్కడ పోయి ఉండటానికి గతంలో ఇచ్చారు సార్. మాకు ఎవరి వాళ్ళది మాకు చూపిస్తలేవు. ఒకళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడినాక మళ్ళీ మాట్లాడుతుంది. ఏదైతే వీళ్ళందరూ మళ్ళీ మన పట్టాలు ఎలా అయితే ఇచ్చాము ఎస్సీల కంటే వేరుగా తెచ్చినా ఇచ్చాము కలిపి ఇచ్చాము ఏ లేఅవుట్లు ఇచ్చాము గోగులు తిన్నా సార్ తోకపల్లి సార్ తోకపల్లి ఓన్లీ ఎస్సీ సెల్ ఒక 260 మంది 300 మంది అక్కడ తోకపల్లి మొత్తం అటే పెట్టుకుంటారు. కొంతమంది ఎస్సీస్ మళ్ళీ గోగులు తిన్నలో కూడా అడుగుతున్నారు. అది ఒక 100 మంది.